హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ని కలిశారు. టీడీపీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని చంద్రబాబుకు తేల్చి చెప్పిన మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అందరికీ షాక్ ఇస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్తో మాగుంట భేటీ అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈ రెండవ రోజు పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలిశారు. అయితే ఇది సాధారణ కలయిక లేక రాజకీయ కలయిక అనేది చర్చనీయాంశంగా మారింది. మాగంటి శ్రీనివాసులరెడ్డి పార్టీ కార్యాలయంలోకి వచ్చిన వెంటనే పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు వేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అయితే గత కొంతకాలంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ పార్టీ నుంచి సీటు కేటాయించినప్పటికీ టీడీపీ నుంచి కాకుండా వైసీపీ నుంచి వెళ్తారని ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే అందుకు భిన్నంగా ఆయన వైసీపీ నుంచి కాకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని కలవడం చర్చనీయాంశంగా మారింది. అసలు పవన్ కళ్యాణ్తో ఏ చర్చలు జరుగుతున్నాయి అనే విషయంపై కార్యకర్తలకే కాకుండా జనసైనికులకు కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనప్పటికీ జనసేనలోకి మాగుంట శ్రీనివాసులరెడ్డి చేరిక ఖాయమనే వార్తలు అభిమానుల్లో వినిపిస్తుంది. అయితే ఇది సాధారణ కలయిక లేక రాజకీయ కలయిక అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.